మోడీ టీంలోకి ప్రశాంత్ కిషోర్, జగన్ కు గుడ్ బై. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు హ్యాండ్ అవ్వబోతున్నారు. జగన్ పార్టీకి ఆయన రామ్ రామ్ చెప్పబోతున్నారు. జాతీయ పార్టీలోకి వెళ్లడానికి ప్రశాంత్ కిషోర్ నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు జగన్ను కలవర పెడుతున్న అంశం కూడా ఇదే. 2012 నుంచి మోడీకి బీజేపీకి ఎన్నికల ముందు సేవలందిస్తున్న ప్రశాంత్ కిషోర్ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా బీజేపీకి దూరమైన ప్రశాంత్ కిషోర్ తిరిగి వారికి సేవలందించేందుకు సిద్ధమవుతున్నాడు. స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగి ప్రశాంత్ కిషోర్ని సంప్రదించి 2019 ఎన్నికల్లో తమతో కలిసి పనిచేయాలని ఆహ్వానించడంతో ప్రశాంత్ కిషోర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గత 6 నెలలుగా ప్రధాని మోడీతో ప్రశాంత్ కిషోర్ నేరుగా కాంట్రాక్టులో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వీరిద్దరూ అనేక విషయాలపై నేరుగా మాట్లాడుతూనే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మోడీ ప్రచార కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనే దానిపై ప్రశాంత్ కిషోర్ సలహాలు అందించనున్నాడు. 2012 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రశాంత్ కిషోర్ ప్రతిమను గుర్తించి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా తన జట్టులో చేర్చుకున్నారు. అక్కడి నుంచి వారి జోడీ చాలా ఏళ్ల పాటు కొనసాగింది. 2012 గుజరాత్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర వెలకట్టలేనిది. అదేవిధంగా 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ చేసిన పలు సూచనలు మంచి ఫలితాలను అందించాయి. ఆ తర్వాత అమిత్ షాతో విభేదాల కారణంగా పీకే తన రూటు మార్చాడు. బీజేపీ వ్యతిరేక వర్గమైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పనిచేశాడు. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయానికి కృషి చేశాడు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు. దీంతో ప్రశాంత్ కిషోర్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 2019 ఎన్నికలను మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ప్రశాంత్ కిషోర్ను ఆహ్వానిస్తున్నారు. 6 నెలలుగా ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. మోడీ ప్రశాంత్ కిషోర్ మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని మార్చి మొదటి వారంలోనే ప్రశాంత్ కిషోర్ జగన్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.